ముంబై సినీ నటికి సంబంధించినటువంటి కేసులు వేధించారు, అక్రమంగా కేసు పెట్టారు, దానికి సంబంధించిన ఆధారాలు ఎవరైతే ఇక్కడ ఒకటి మూడు కోణాలు, ఇక్కడ కుక్కల పేరు ఎవరైతే చెప్తున్నారో అతను మాజీ చైర్మన్ కొడుకు, అతనికి సంబంధించినటువంటి ఉదంతంలో కీలకం ఏంటంటే అతను వైసీపీలో లేడు అని వైసీపీ చెప్తుంది, అతను వైసీపీ మనిషి అని వీళ్ళు చెప్తారు. అసలు పాయింట్ ఏంటంటే అతను లవ్ చేసుకున్నాం, మ్యారేజ్ అనుకున్నాం, కానీ అతను వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని తెలిసి నేను వద్దనుకున్నాను అని హీరోయిన్ చెప్తోంది. అదే సందర్భంలో అతను తనని మోసం చేసి తన దగ్గర భూమి లాక్కు భూమి రాయించుకుంది అన్నటువంటి చెప్తా, భూమి రాయించారని ఇచ్చిన పత్రాలలో ఉన్నటువంటి డేట్ల తేడాని తను ప్రొజెక్ట్ చేసింది. అదే సందర్భంలో అతనితో పాటుగా మరికొంతమంది పారిశ్రామికవేత్తలు బ్లాక్మెయిల్ చేసింది అన్నటువంటిది వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇందులో వాస్తవాలు ఏంటి అన్నటువంటిది తేల్చడం ఒక ఎత్తు. ఇప్పుడు ఇందులో ఐఏఎస్ ఎవరో జిందాల్ మీద కేసు విత్డ్రా చేసుకుని అమ్మాయితో రాయబారం చేశారని ఒకటి, ఐపీఎస్లు ఎవరో చేశారన్నటువంటి ఐపీఎస్లు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు, అదే సందర్భంలో ఇందులో వైసీపీ నాయకుడు అరెస్టు, జిందాల్ దగ్గరికి వెళ్ళటం, ఈ నాలుగు పరిణామాలు అవసరం. ఓ రకన పారిశ్రామికవేత్తను బ్లాక్మెయిల్ చేసింది అన్నటువంటి ఆరోపణ, అదే పారిశ్రామికవేత్తలు తనని లైంగికంగా వేధించారని ఆమె పెడుతున్నటువంటి కేసు. ఇప్పుడు పారిశ్రామిక అంశాలకు సంబంధించి ఓ పక్కన దూకుడుగా వెళ్తున్నటువంటి దశలో వచ్చినటువంటి ఈ సరికొత్తదైనటువంటిది, అమ్మాయిని రక్షించడం కోసం జిందాల్ లాంటోడు ఇక్కడ ఇండస్ట్రీ పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత, అమ్మాయిని కాపాడటం ముఖ్యం అన్నటువంటి రూట్లోనే చంద్రబాబు సర్కార్ ముందుకెళ్లాలనుకుంటోంది. అమ్మాయి ముందు ఆ పెట్టుబడి, లేకపోతే అట్లాంటి దానికి అట్లాంటి తప్పుడు పని మేము చెయ్యం అని తేల్చి చెప్పాలనుకుంటోంది.